ఒక్కసారి మా సంస్థలో చేరండి, మీ జీవితమే మారిపోతుంది. సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని దర్జాగా 5 జీతం తీసుకోండి. ఇలాంటి ప్రచారంతో ఉదరగొట్టింది ఈబిజ్ సంస్థ. మీరు జాయిన్ అవడమే కాదు, మీతో పాటు మరో ముగ్గురిని చేర్పించాలంటూ కండిషన్ పెట్టింది. అంతేకాదు, కొలువుకి పాయింట్లకు లింక్ పెట్టి ఖతర్నాక్ కన్నింగ్ ఐడియాకు తెరలేపి కోట్లు కొల్లగొట్టింది. ఫైనల్గా మల్టీ పేరుతో లక్షలాది మందిని పల్టీ కొట్టించింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ చీటింగ్. ఈ లెర్నింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన మరో సంస్థ. అత్యాశకు పోయి నిండా మునిగిన యువత. ఈ బిజ్ బారిన దేశవ్యాప్తంగా లక్షలాది మంది. 54 రకాల సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సులు. ఒక్కసారి నేర్చుకుంటే మీ దశ దిశ మారిపోతుంది. 5 జీతం గ్యారంటీ అంటూ ప్రచారం చేసింది ఈ బిజ్ సంస్థ. 2001 నోయిడా కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కోర్సులను ఈ లెర్నింగ్ ద్వారా అందిస్తామన్నది ఈ బిజ్ మాట. సోషల్ మీడియాలో ఏజెంట్లను అపాయింట్మెంట్ చేసి జోరుగా ప్రచారం చేసింది. ఈ లెర్నింగ్ లో జాయిన్ అయ్యేవారు మొదట 16,500 రూపాయలు చెల్లించాలి. అలా పే చేసిన వారికి 10,000 పాయింట్లకు సంబంధించి స్కోర్ వస్తుంది. ఆ తర్వాత మరో ముగ్గురిని జాయిన్ చేయిస్తే మరికొన్ని పాయింట్స్ వస్తాయి. జాయినింగ్లు, పాయింట్స్ సరే, మరి ఈ లెర్నింగ్ ఎక్కడా అంటే ఈబిజ్ సమాధానం ఇవ్వదు. ఒకవేళ నిలదీస్తే ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ డబ్బు మీకు కావాలంటే మరో ముగ్గురిని జాయిన్ చేయించాలని కండిషన్ పెడుతుంది. ఈబిజ్ నిర్వాహకంతో బిత్తరపోయిన ఓ బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో సైబరాబాద్ ఎకనామిక్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు. తీగలాగితే డొంక కదిలింది. మల్టీ పేరుతో యువతను పల్టీ కొట్టించిన తీరు మొత్తం బయటపడింది. ఇతిక్ మలాన్ అని చెప్పి ఈ కంపెనీ నడిపించేవాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి దాదాపు 70.5 crores, అంటే 70.5 crores మనం వివిధ బ్యాంకులో ఫ్రీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈబిజ్ సంస్థకు 7 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. లెర్నింగ్ పేరుతో వీళ్ళందరి నుంచి 16,000కు పైగానే వసూలు చేసింది. రాష్ట్రాల్లో, నగరాల్లో బ్రాంచులు లేకుండా, అసలు హెడ్ ఆఫీసే లేకుండా ఈ సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. కేవలం ఏజెంట్లను నియమించుకుని ఈబిజ్ ఈ దందా చేస్తోందన్నారు పోలీసులు. కట్టాలి, మీరు కట్టిన తర్వాత మీకు కొంత ఈ కోర్సెస్ వస్తాయి, ఈ లెర్నింగ్ కోర్సెస్, కొంత కంప్యూటర్ కోర్సెస్ లేదా హాలిడే ప్యాకేజెస్ అని చెప్పి వాళ్ళు కొంత వాళ్ళని ఒక ప్రొడక్ట్ చూపిస్తారు. ప్రొడక్ట్ చూపించిన తర్వాత మళ్ళీ మీరు 1:2 అంటే మీరు ఇద్దరిని జాయిన్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇది కూడా ఒక బైనరీ స్కీమ్, మళ్ళీ తర్వాత ఒక మనిషిని జాయిన్ చేయాలి, అప్పుడు 1 leg అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొత్త కొత్త సాఫ్ట్వేర్లు నేర్పిస్తామని డబ్బులు వసూలు చేసి చివరకు తమ నోట్లో మట్టి కొట్టారని అన్నారు బాధితులు. పైగా డబ్బులు అడిగినా, కోర్సులు నేర్పించాలని అడిగినా తమను నేరస్తుల్లా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనీ రావాలంటే ఇంకా వారికి ఇవ్వాలి, ఇంకా వారికి ఇవ్వాలని వాళ్ళ చుట్టూ తిప్పించుకున్నారు. సో తిప్పించుకున్నాక నాకు డౌట్ కొట్టింది, ఎందుకు అసలు ఇదంతా ఏంది, స్కామ్ ఏంటి, స్కామ్ ఏదైనా ఫ్రాడ్ అని చెప్పి సో మొత్తం ఎంక్వైరీ. సో ఇది అనేది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని దీనిలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారని తెలిసి తెలిసింది. ఈబిజ్ సంస్థ లక్షలాది మంది నుంచి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సంస్థ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి 70 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు పోలీసులు. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరేది, ముఖ్యంగా ఈ లేడీస్, యూత్, స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉంటుంది, మీరు పార్ట్ టైం జాబ్ చేయవచ్చు, మీకు ఇలాంటి స్కీమ్ చేరితే మీకు డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది ఆశ చూపిస్తుంటున్నారు. వాళ్ళందరూ కూడా కోరుతున్నాను ఇలాంటి స్కీమ్ చేరొద్దు, ఏ రోజైనా ఇది నష్టపోతారు, నష్టపోయిన తర్వాత కూడా మీకు డబ్బులు రాదు, ఇదంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరేదంటే ఇలాంటి స్కీమ్ చేరొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో రోజుకో సంస్థ వెలుస్తోంది, ఎన్నో సంస్థలు బురుడీ కొట్టిస్తున్నాయి, ఎంతో మంది మోసపోతున్నారు. అయినా చాలా మంది మోసగాళ్లనే ఆశ్రయిస్తున్నారు. ఏదో వస్తుందనే ఆశతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెడుతున్నారు. చివరికి ఏమీ రాకుండా నిండా మునుగుతున్నారు. అసలు కార్యాలయమే లేని సంస్థలో యువకులు చేరడం పోలీసుల్ని షాకు గురిచేసింది. షార్ట్కట్లో ఉద్యోగాలు గాని డబ్బులు గాని రావనే విషయాన్ని అందరూ గ్రహించాలంటున్నారు పోలీసులు. 1-2 సార్లు ఎంక్వైరీ చేశాకే ముందుకెళ్లాలంటున్నారు, లేదంటే అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు.